తూర్పు గోదావరి తుని పట్టణంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామ థియేటర్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కన్వీనర్ ఏలూరి బాలు, యూత్ నాయకులు దాడిశెట్టి శ్రీనివాస్ పట్టణ నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించిన అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పథకాలను ప్రజలందరూ కూడా స్మరిస్తూ తరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడపాటి శ్రీను, రేలంగి రమణ గౌడ్, వైఎస్ఆర్సిపి పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమర భగీరథుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముందుగా పాదాల వందనం చేసుకుంటూ ఈ రోజున ఆయన స్మృతులతో ఆయన జయంతిని ఈరోజు మనందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు మనందరం వచ్చిన లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా 108 104 ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతంగా ఇంటికి వెళ్తూ వాళ్ళ చిరునవ్వులో ఈరోజు మనకి రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు పొలంలో నీళ్లు ఉండాలి కానీ రైతు కళ్ళల్లో నీళ్లు ఉండకూడదు అని ఆయన సంకల్పించి ఎన్నో ప్రాజెక్టులు అత్యద్భుతంగా కట్టి మనందరికీ కూడా ఎంతో ఉపకారం చేసిన మహానేత మహా వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 71వ జయంతిని వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ఏదైతే వివిధ వార్డుల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉన్నాయో అక్కడ ఆయనకు నివాళులర్పించి మరి సేవా కార్యక్రమాలు అన్నదానం దగ్గర నుంచి పట్ల పేదవారికి దుప్పట్లు చీరలు పంచడం దగ్గర నుంచి సేవా కార్యక్రమాలు చేసి ఇక్కడ దాసి రాజన్న పాటలో మేమందరం కూడా 10 మందికి సేవ చేసే గుణంతోనే ఆయన దగ్గర నేర్చుకుని అదే బాటలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రయాణిస్తున్నాం. అది కాక మరి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఏదైతే వైఎస్ఆర్ జయంతి ఉందో దాన్ని రైతు దినోత్సవం